మేము సైతం బాబు కోసం అంటూ అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ, మచ్చలేని నేత చంద్రబాబు నాయుడుకు అవినీతి రంగు పోయడానికి జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నీతి నిజాయితీలకు నిర్వుటద్దమైన చంద్రబాబు నాయుడుకు ఆపద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా వెన్ను దన్నుగా నిలిచారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మరుగడకే పరీక్ష అని, ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంధ్రుడు వెన్ను దన్నుగా నిలవాలని మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మేము సైతం బాబు కోసం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ బాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు విదేశాల్లోని ప్రతి ఆంధ్రుడు సంఘీభావంగా నిలవాలని కోరుతూ ఆత్మీయ సమావేశం తీర్మానించింది. విపరీతమైన చలిలోనూ 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. ఇంకో పక్క యువగణం పాదయాత్రతో నారా లోకేష్ గారు ప్రపంచంలో ప్రజల్లో తీసుకెళ్తూ ఉన్నారు. ఆ పాదయాత్ర నేను కూడా అనేక సార్లు వారితో పాల్గొన్నాను. ప్రతి చోట కూడా వెల్లూల ప్రజలు పెద్ద ఎత్తున చూడడం, గంట గంట వేసి చూడటం, నందమూరి తారక రామారావు గారి సభలకి తరలి చేయడం, పెద్ద ఎత్తున ఆయన సభలకు వచ్చేవాళ్ళు. ఇంకో పక్క ఈ ప్రభుత్వం అంతర్గతంగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రతో ఆయన కూడా జనంలో తీసుకెళ్తూ ఉన్నారు. ఆయన సభలకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాదం పడుతున్నారు. ఓ పక్క నా పాలన అసహించుకుంటున్నారు, ఇంకో పక్క వీళ్ళకి జనం వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని భయభ్రాంతం చేయాలి, వీళ్ళని అక్రమ కేసుల్లో ఇరికించాలి అన్న ఒక తప్పుడు ఆలోచనతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే ఈ కేసుని పెట్టడం నిజంగా దారుణం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడైనా మనం చూసింది ఒక లీడర్ని అరెస్ట్ అయితే ఆ లీడర్ సంబంధించిన అవినీతి గురించి మాట్లాడతారు, అవినీతి కేసు అరెస్ట్ అయితే. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నాయకుడు అభివృద్ధి గురించి మాట్లాడారు. వాడ వాడల ప్రతి చోట, అనకాపల్లి నుంచి అమెరికా వరకు, కర్ణాటక నుంచి కెనడా వరకు, ప్రతి మారుమూల చోట స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం ప్రకటించిన చంద్రచంద్రబాబు నాయుడు గారికి నిరసన ప్రకటించారు. ఆ 53 రోజులు అందరికి కూడా చిత్రవాదం, ఎందుకంటే ఈ సైకో 144 సెక్షన్ పెట్టాడు. మనం రోడ్ల మీద రాకూడదు, వస్తే 4 నిమిషాలు అరెస్ట్ చేస్తారు. ఏదైనా ఉంటే నిరసన దీక్షలు చేసుకోవడం తప్పితే ఎక్కడ కూడా సభలు పెట్టుకోవడానికి, ఒక పెద్ద ర్యాలీ చేయడానికి కూడా అనుమతి లేదు. లేకపోయినా కూడా అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటించారు. హైదరాబాద్ మీరు అమలు చూశారు, చంద్రబాబు గారు లేకపోయినా జస్ట్ ఆయన ఫోటో చూసే 100,000 మంది టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటేనే మీరు ఇంత లవ్ చూపించారు. రేపు టికెట్ వచ్చి ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక అవినీతి మరకలేదు. కానీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫస్ట్ లో కూడా అనేక కేసులు పెట్టాడు, కానీ ఆ కేసుల్లో కూడా ఏమి పట్టుకోలేక లాస్ట్ 6 నెలల్లో నేను ఎట్లా దిగిపోతున్నాను, నా మీద ఇంత మురికి మరకలు ఉన్నాయి, బాబు గారికి కూడా అందించాలన్న ఉద్దేశంతో చోరి జోలు పెట్టడం జరిగింది. జనసేన గ్రాఫ్ 21% పెరగడం జరిగిందండి. ఇప్పుడు మీరు అంటే మనకి 2024 ఎలక్షన్స్ లో సిన్స్ మన కళ్యాణ్ గారు లైక్ అలయన్స్ అంటే ఆయన జైలుకి వెళ్ళి రాగానే లైక్ వితౌట్ ఎనీ కండిషన్స్ ఆయన ఎంతో అంటే మనకు గొప్ప నాయకులు ఆంధ్రప్రదేశ్ కావాలి అన్న ఉద్దేశంతో ఆయన అలయన్స్ ప్రకటించడం జరిగింది. సైకో ప్రభుత్వం పెట్టుకున్న అక్రమ కేసులను ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రోజు ఇక్కడ అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఇక్కడ ఎత్తున మరి కూడా సమావేశమై మేము సైతం బాబు కోసమని గట్టిగా నిలదీశారు.